गेटरा सेट अम्मा ये नम्मा नेर प्रकार आया मैडम गारु నేను ప్రభాకర్ కాదండి ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు ప్లీజ్ వదిలేయండి బాగా పెయిన్ గా ఉందండి షట్ అప్ డోంట్ గో అయ్యా ఆ ఓ పెడకైంది ఏ ఎవరు హలో హలో మామ సమస్యలు ఏవి లేవంటే మీ నంబర్ రా ఇప్పుడు నీ ఎక్స్ప్లనేషన్ వినేంత టైం నాకు లేదు ఇప్పుడు ఏంటంటావు ఇంతకీ దెయ్యాలు ఉన్నాయంటావా ఇక్కడ ఇంట్లో ఒంట్లో అన్ని దెయ్యాలేరా రిమోట్ కాల్స్ తాడుకున్నట్టు మా బాడీస్ తాడుకుంటున్నాయి దెయ్యాలేంట్రా తొక్కలో దెయ్యాలు మమ్మల్ని బయటికి వెళ్ళకుండా అరెస్ట్ చేశారా 21st సెంచరీలో ఉండి ఇంకా దెయ్యాల గురించి మాట్లాడుతావేంట్రా నిజంగా ఉన్నాయిరా డోంట్ వరీ నేను వస్తాను కదా దెయ్యాల్ని తుక్కు తుక్కు కింద కొడతానరా నిజమా ఫుట్బాల్ ఆడతానరా బాస్కెట్ బాల్ లాగా బుట్టలు వేసేస్తాను ప్లీజ్ ఒక్కసారి వచ్చి పోరా చరణి సాందివి దా 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 వస్తానా 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 వాటి సంగతి తెలుస్తా హాయ్ చరణ్ మామా ఏం చరణ్ వచ్చావు వర్షం వస్తే బురద వస్తుంది కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు నేను పిలవకుండా వాలిపోయాయండి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా నేను ఎక్కడ చేసి చెప్పాను మరి నేను చేశానా దయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు ఎక్కడరా దయ్యాలు మనతో పెట్టుకోవద్దని చెప్పు ఉఫ్ అని ఊది చంపేస్తా ఫుట్బాల్ ఆడతా కూర్చో అన్నయ్య గారు ఆ ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు రిస్క్ ఏముందమ్మా నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా ఎంత అభిమానం అన్నయ్య గారు అలా చెప్పగానే ఇలా వచ్చేసారు మా మామ అంటారా ఏ మాటకా మాట మామ నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ తమసోమా జ్యోతిర్గమయ ఏంటరా వెలుగివ్వటం అలవాటైపోయింది అదేంటి మామ దెయ్యాలంటే భయం లేదన్నా దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదంటారా నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ ఉండి అన్నయ్య గారు క్యాండిల్స్ తెస్తా అంటే దయ్యాలు ఏమన్నాను గాని భయం లేదని చెప్పానా చుక్కలు చుక్కలు పడుతున్నాయి కరెంట్ వస్తుందా ఇలాగే కంటిన్యూ అవుద్దా ఉండండి కాఫీ తీసుకొస్తాను అలాగే అరే నాకేదో భయంగా మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో రోజు ఇదే టైం కరెంట్ పోతుందా మళ్ళీ వస్తుందిలే బాయ్ నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో ఈ చీకటి ఏంటో ఏంటో ఇంకేంటా బాయ్ ఏంటి మెరుపు వార్తలు మెరుపు వార్తలు ఏంటి మామా అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను ఫ్లాష్ ఫ్లాష్ ఓ ఫ్లాష్ న్యూసా అమ్మా ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా కరెంట్ పోయి వస్తాంటే నేను ఇక్కడ వస్తావా ప్రామిస్ ప్రామిస్ ఒట్టు నీ మీద ఒట్టు సరే వచ్చేస్తాను అన్నగా మంచి సినిమాలు తీసుకొని వస్తా Yeah
ఏమైంది మామా? ఏమైంది? ఏమైందంటరా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకమే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచానరా, వినపడలేదా? 3 సార్లు దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను, అయినా మరోసారి పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొమ్మలు మునిగి కాఫీ తాగండి, వేడి వేడిగా ఉంది. థాంక్స్ అమ్మా. ఏంటనే గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షనే లేదమ్మా, టెన్షనా నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును 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 అవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా? బిస్కెట్ మర్చిపోయావమ్మా.